ఇజ్రాయెల్ పక్కలో బాంబుగా తయారైంది పాలస్తీనా. సుదీర్ఘకాలంగా హమాస్ తీవ్రవాదులను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్న మొత్తం తుడిచిపెట్టలేదు. దాని పర్యవసానం ఇవాళ రోజున ఎదుర్కొంది. స్వదేశంలో ఒక్కసారిగా త్రివిధ దళాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపున చొరబాట్లని కంట్రోల్ చేసినా ఉన్నవాళ్ళని కంట్రోల్ చేయడం సాధ్యం కావట్లేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే భారతదేశానికి ఇప్పుడు తాజాగా ఒక ఆందోళన కలిగించే పరిణామం. వీడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే కాశ్మీరీ తీవ్రవాదాన్ని పెంచి పోషించి ప్రోత్సహించేవాడు, వీడి పేరు ఖలీద్ మహమ్మద్ అబ్బాసీ. వీ విల్ డూ ద సేమ్ టు కాశ్మీర్ యాజ్ హమాస్ హ్యాజ్ డన్ టు ఇజ్రాయెల్. ఇది వీడు చెప్పేటువంటి. హమాస్ తీవ్రవాదులు ఎట్లయితే ఇజ్రాయెల్లో చేశారో వీడు కాశ్మీర్లో అదే చేస్తాడట. అక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తాడట, నాశనం చేస్తాడట. భారత్లో ఇలాంటి పనే చేస్తాడట. దీన్ని బట్టి ఏం చేయాలి మనం? వీళ్ళని ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి చంపేయాలా లేదా? యుద్ధం చేసైనా సరే ముందుగానే లేపేయాలా లేదా? మన పిల్లలు మన జీవితాలకు వచ్చేదాకా వదిలేద్దామా? లేకపోతే అక్కడెక్కడో కాశ్మీర్లో వచ్చేస్తే మనకెందుకని వదిలేద్దామా? భారతదేశ ప్రభుత్వం సీరియస్గా వెళ్ళేదాకా స్పందించకపోతే రేపొద్దున మన కొంపల్లోకి వచ్చిన తర్వాతన మన పక్కన ఉన్నటువంటి వాడే మన ఇంట్లో ఉన్నటువంటి అనుపానులు చెప్పి మరీ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన సందర్భం.